మాది గారు, మా అమ్మ నాన్నలని, మా తల్లిదండ్రులని, మమ్మల్ని ఈ భారతదేశంలో ఉన్న అనాథలను హేళన చేసినట్టే మేము ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగి 2 రోజులు అవుతుంది. మేము కేసీఆర్ గారిని, మన ప్రభుత్వాన్ని, శిశు సంక్షేమ శాఖ అధికారులని, సెక్రటరీని, మంత్రి గారిని, అందరినీ కూడా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏదైతే ఈ యాక్షన్ తీసుకోవడం ప్రభుత్వమే తీసుకోవాలి. ఇది మేము ఏదో పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కేసు ఫైల్ చేయడమో, దాని తర్వాత అది ఇంప్లిమెంటేషన్ జరగదు. ఇది ఏదున్నా ప్రభుత్వమే తీసుకోవాలి. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆది గారిని కానీ అక్కడున్న జడ్జెస్ని, నాగబాబు గారిని, ఎమ్మెల్యే రోజా గారు అట్లా మాట్లాడడం మాత్రం చాలా దీనస్థితికి దిగజారిపోయి అట్లా మాట్లాడుతుంది. మేము ఆ మాటలకి ఖండిస్తున్నాం. ఆ షో చూసిన తెల్లారి మాకు చెప్పడం, మేము ఆ షో చూడడం, మేము చాలా మనోవేదనకు గురయ్యాము. మా మనసు బాధ, ఎంత బాధ అనిపించిందంటే మా తల్లిదండ్రులను అవమానించడం. అది ఎప్పటికైనా ఒకప్పటికి ఆది గారి పిల్లలు కూడా అనాథలు అవుతారు. ఆ విషయం తను గుర్తు పెట్టుకుని మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. మేమేంటంటే మమ్మల్ని ఏదైతే ఏ షో పరంగానైతే అనాథలని హేళన చేసిండో ఆ షోలోనే మమ్మల్ని, మాకందరికీ క్షమాపణ చెప్పాలి. నిజంగా అనాథలకు సంబంధించి ఇంత ఇంత చీప్గా మాట్లాడడం అనేది ఎవరు హర్షించే విషయం అయితే ఖచ్చితంగా కాదు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే, అనాథ ఆల్మోస్ట్ ఈ దేశంలో 4 కోట్ల మంది అనాథలు ఉన్నారండి. ఎక్కడి నుంచి అనాథలు అయ్యాలో తెలుసా? అనాథలతో పాటు అనాథలు తల్లిదండ్రులు కూడా అపహాస్యం పాలు చేసేలాగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ హైపర్ అనే ఆది అని అతను చెలరేగిపోతుంటే సమాజంగా మనం ఊరుకుందామా, లేదు సంఘటితంగా మనం ఏదన్నా దానికి వ్యతిరేకంగా పోరాడదామా అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం. అత్యంత హేయమైంది ఇంకోటి ఏంటంటే, ఇలాంటి అసహ్యకరమైన కామెడీ చేస్తూ ఉంటే ఎదురుగా నాగబాబు గారు, రోజా గారు పగలబడి నవ్వుతూ ఉండను. రోజా గారు మళ్ళీ ఒక ఆ ప్రోగ్రామ్ సక్సెస్ మీట్లో ఏం చెప్తారు అంటే, జబర్దస్త్ వల్లనే నేను ఎమ్మెల్యే అయ్యానంటారు. అంటే మీ నియోజకవర్గంలో ప్రజలకు మీరు ఏ సందేశం ఇస్తున్నారండి? ఈ ప్రోగ్రాం వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యారా? అందుకని ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎవరిని కించపరిచినా మీరు పగలబడి నవ్వుతుంటారా? నిజానికి ప్రజాస్వామ్యానికి మీరు ఒక అవమానకరంగా తయారైనట్లు లేదా మీ స్టేట్మెంట్లు? జడ్జెస్, పార్టిసిపెంట్స్, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్ ప్లస్ ఆ ఛానల్ అందరూ లయబులే. లెట్స్ ఆల్ యునైట్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెం. అనాథ పిల్లల్ని చాలా తృణీకరిస్తూ చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని తృణీకరించడమే కాదు, అతను వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా అవమానించాడు. అతను ఎలా చెప్పగలడు ఈ పిల్లల తల్లిదండ్రులు ఏంటి అనేది? అందరూ తల్లిదండ్రులు అట్లాంటి పనులు చేయడం వల్లే ఈ పిల్లలు అనాథలు అవుతారా? అసలు అనాథలంటే ఏంటి అనే విషయం కూడా తెలియకుండా అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పగలబడి నవ్వడం. ఇప్పుడు అనాథ అనే ముద్ర వేయించుకొని సమాజంలోకి రాగానే వాళ్ల పట్ల నానా రకాలైన వివక్షతలు మొదలవుతాయి. అట్లాంటి చోట ఆ వివక్షతల్ని పెంచి పోషించే విధమైన వ్యాఖ్యానాలు చేయడం, దాన్ని ఏదో చాలా గొప్ప విషయం చేసినట్టుగా వాళ్ళు విరగబడి దాన్ని ప్రోత్సహించడం, ఇది ఏ రకమైన మానవత్వం? మనుషులు చేయాల్సిన పనేనా? ఛానల్స్ నిర్వహిస్తున్న వాళ్ళు జవాబు చెప్పాలి, రాసిన వాళ్ళు జవాబు చెప్పాలి, ప్రదర్శించిన వాళ్ళు, పగలబడి నవ్విన వాళ్ళు జవాబు చెప్పాలి. పిల్లల మనోభావాలు గాయపడ్డాయి. ఈ దేశంలో రాజకీయ నాయకులు, కులాలు, మతాలు, వాళ్ల మనోభావాలే గాయపడితే పిల్లల మనోభావాలు గాయపడవా? ఇవాళ వాళ్ల మనోభావాలు గాయపడ్డాయి, దానికి మొత్తం సమాజం జవాబు చెప్పాలి, మొత్తం ప్రభుత్వం జవాబు చెప్పాలి, మొత్తం ఆ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జవాబు చెప్పాలి. పిల్లలు న్యాయం కోరుతున్నారు, న్యాయం చేయండి. పిల్లలందరూ రాశారు, పిల్లలే కంప్లైంట్ చేశారు, మేము కేవలం మద్దతుగా మాత్రమే ఉన్నాం. పిల్లలు చేసిన కంప్లైంట్ ఏంటంటే ఈ వ్యాఖ్య వల్ల, ఆ వ్యాఖ్యను 10 సార్లు చెప్పక్కర్లేదు, ఆ వ్యాఖ్య వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి, సమాజంలో అవమానాలకు గురవుతున్న మేము మరింత అవమానాలకు గురవుతాం, కాబట్టి ఈ రకంగా మమ్మల్ని అవమానపరిచిన వాళ్ళమే చర్య తీసుకోమని వాళ్ళు అడిగారు. అది న్యాయబద్ధమని మేము అనుకుంటున్నాం. చైల్డ్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తాం, ఇక్కడ చైల్డ్ రైట్స్ కమిషన్ పట్టించుకోకపోతే నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు ఎవరో తెలియకుండా నేను ఆశ్రమంలో చాలా రోజుల నుంచి ఉంటున్నాను. ఇక్కడికి వచ్చినాక అమ్మ నాన్న లేరు అన్న ఎప్పుడు లేరు అన్న భావంతో ఎప్పులేను. కానీ నేను ఎప్పుడైతే ఆ షో చూశానో అప్పుడు ఒక్కటేసారి చాలా ఏడుపు వచ్చేసింది. మా అమ్మ నాన్న తప్పు చేస్తే మేము ఇలా పుట్టామా, మేము ఇలా అనాథలమయ్యామా అని మాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఇలా మాట్లాడడం హైబరాది గారికి చాలా తప్పు అని నేను చెప్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు మా గురించి. అసలు మేము అనాథ అని పేరు పిలుస్తుంటేనే మాకు చాలా బాధేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ సర్టిఫికేట్లో ఏదన్నా ఫిల్ చేయాలంటే ప్రతి దగ్గర ఆర్ఫన్ అని, అనాథ అని రాస్తూ ఉంటాం.
ఇలా అలా ఫీల్ చేస్తుంటేనే ఎంతో బాధేస్తుంటుంది. అలాంటిది అనాథ అన్న పదానికి డెఫినేషన్ ఇవ్వడానికి అసలు వీళ్ళు ఎవరు? ఏ షోలో అయితే మా గురించి అంత నీచంగా మాట్లాడారో అదే షోలో మాకందరికీ కూడా సారీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను.